కథనాలు అయితే ఇవే మనం ఒకసారి స్పోర్ట్స్ నీరజ్ చోప్రా రజత పథకాన్ని గెలుచుకున్నటువంటి తీరును సాక్ష్య విధంగా ఇచ్చిందో చూసే ప్రయత్నం చేస్తే అమెరికాలో ఆదివారం ఉదయం భారత జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా అద్భుతం చేశాడు పురుషుల జావెలిన్ థ్రో ఫైనల్లో నీరజ్ ఈటను ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు మీటర్ల దూరం విసిరి రజత పథకాన్ని గెలుచుకున్నాడు తద్వారా ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్షిప్ చరిత్రలో భారత్కు రజత పథకం అందించిన తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు రెండు వేల మూడులో మహిళల లాంగ్ జంప్లో అంజు జార్జ్ అంజుబాబీ జార్జ్ కాంస్య పథకాన్ని సాధించింది తాజా ప్రదర్శనతో నీరజ్ ఒలింపిక్స్ ఆసియా ఛాంపియన్షిప్ ఆసియా క్రీడలు కామన్వెల్త్ క్రీడలు దక్షిణాసియా క్రీడలు డైమండ్ లీగ్ మీట్ తదితర మెగా ఈవెంట్లలో పథకాలు సాధించిన భారత్ అథ్లెట్గా అరుదైన ఘనత సాధించాడు ఎస్ ప్రపంచ ఛాంపియన్షిప్లో ముఖ్యంగా జావలిన్ త్రోకు సంబంధించి నీరజ్ చోప్డా సాధించినటువంటి అరుదైనటువంటి ఘనత రజ రజత పథకం సాధించ కేవలం రజత పథకం సాధించినా సరే అసలు ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ తరపున పథకం సాధించినటువంటి మొట్టమొదటి క్రీడాకారుడిగా మొట్టమొదటి అథ్లెట్గా నిలిచాడు నీరజ్ చోప్రా సో దానికి సంబంధించినటువంటి ఘనతను ప్రధానంగా హైలైట్ చేసింది అన్ని పేపర్లు హైలైట్ చేసిన విధంగానే సాక్షి కూడా హైలైట్ చేసింది సో నీరజత ధీరా అంటూ కూడా మనం నీరజ్ చోప్రా గతంలో ఒలింపిక్స్లో కూడా స్వర్ణ పథకం సాధించి చరిత్ర సృష్టించిన తీరును మనం చూసాం కదా ఇప్పుడు అదేవిధంగా ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో కూడా రజత పథకాన్ని సాధించి అసలు ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ తరపున పథకం సాధించినటువంటి ప్రముఖమైనటువంటి క్రీడాకారుడిగా కూడా చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా సో దీంతో అనేక చాంపియన్షిప్స్లో అటు ఒలింపిక్స్ గా నుండి ఆసియా ఛాంపియన్షిప్ ఆసియా క్రీడలు కామన్వెల్త్ దక్షిణాసియా క్రీడలు డైమండ్ లీగ్ మీట్ ఇలా ఇలా మెగా ఈవెంట్స్ అన్నింట్లోనూ ఒక మెడల్ సాధించినటువంటి వ్యక్తిగా క్రీడాకారుడిగా అయితే నీరజ్ చోప్రా గుర్తింపు పొందాడు ఘనతన సాధించినటువంటి వ్యక్తిగా మనం గుర్తు చూడొచ్చు ఎస్ ఆ అంశాన్ని ప్రధాన